వైకాపా పాలనలో ఐదేళ్లుగా నరకయాతను అనుభవిస్తున్న ఆరుద్ర కుటుంబానికి చంద్రబాబు ఆపన్న హస్తం అందించారు. వీల్ చైర్కే పరిమితమైన ఆరుద్ర కుమార్తెకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగురాలికి పింఛన్, ఆర్థిక సాయం ప్రకటించి భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లు కష్టాలతో కన్నీళ్లు కార్చిన ఆరుద్ర ఇప్పుడు సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చారు. ఐదేళ్లుగా వైకాపా పాలనలో నరకమనుభవించిన ఓ బాధితురాలికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. కుమార్తెకు తీవ్ర ఆరోగ్య సమస్యలతో పాటు వైకాపా నేతల అరాచకాలకు ఎదురీదిన ఆరుద్రను సచివాలయంలో కలిసిన చంద్రబాబు వారి స్థితిని చూసి చలించిపోయారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతోన్న ఆరుద్ర కుమార్తె చికిత్స కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. నెలకు 10,000 రూపాయల చొప్పున పింఛను మంజూరు చేశారు. అలాగే వారికి ఎదురవుతున్న వేధింపుల పట్ల కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తీవ్ర వెన్నునొప్పి తోనే కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఇటీవల పాస్ అయినట్లు ఆరుద్ర కుమార్తె చెప్పడంతో చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఉద్యోగం చేయాలని ఉందని, ఆపరేషన్ చేయించి ప్రాణభిక్ష పెట్టాలని బాధితురాలు కోరడంతో చెలించిన చంద్రబాబు వెంటనే ఆర్థిక సాయం ప్రకటించారు. ఆరోగ్యం మెరుగుపడ్డాక ఉద్యోగ అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎం నేరుగా కలిసి కష్టాలు తీర్చడంతో ఆరుద్ర భావోద్వేగానికి గురయ్యారు. మళ్ళీ ఆంధ్రాలో కూడా బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు అయితే, అది నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్ తో ఉన్నాను, ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు. నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వైసీపీ గవర్నమెంట్ లో కోల్పోయిన దానికి ఇంకేం చేయలేము, కానీ కోర్టు కేసులు కూడా నాకు ఇమీడియట్ గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు. ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తానన్నారు. చాలా సంతోషం సార్. నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఇవ్వమంటే అది కూడా మాట్లాడతానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్, కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారు గెలిచారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు భర్త గారు కాదండి, ఈ రోజు నా బిడ్డ గెలిచిందని అంత ఆనందంగా నాకైతే ఉంది. కాకినాడ జిల్లా రాముడుపాలయానికి చెందిన ఆరుద్రకు సాయి లక్ష్మీ చంద్ర అనే కుమార్తె ఉంది. సాయి లక్ష్మికి 18 ఏళ్ల వయసులోనే వెన్నుపూసలో కణితితో ఇబ్బంది ఏర్పడగా ఆపరేషన్ చేస్తే తప్ప బతకదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఇంటిని అమ్మకానికి పెట్టారు. వీరి ఇంటిపై కన్నేసిన వైకాపా నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్ మెరపల కన్నయ్య, మరో వ్యక్తి మెరపల శివ ఇళ్లు అమ్ముడుపోకుండా అడ్డుపడ్డారు. ప్రశ్నించిన ఆరుద్ర కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. సకాలంలో వైద్యం అందక సాయి లక్ష్మి నడుము కాళ్లు అచేతనమై వీల్ చైర్కే పరిమితమైంది. కుమార్తె ఆరోగ్యం విషమిస్తుండటంతో ఆరుద్ర స్పందనలో అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. ప్రయోజనం లేకపోవడంతో అప్పటి సీఎం జగన్ ని కలిసేందుకు తాడేపల్లికి వచ్చారు. ఆయన కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఎంత వేడుకున్నా ఎవరూ కనికరించకపోవడంతో అప్పట్లో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. దీంతో స్పందించిన ప్రభుత్వ పెద్దలు పెద్ద ఆపరేషన్ చేయిస్తామన్నారే తప్ప పైసా విదల్చలేదు, వేధింపులకు పాల్పడిన వారిని సస్పెండ్ చేస్తామన్నారే తప్ప ఆదేశాలు ఇవ్వలేదు. వైకాపా నేతలు వేధింపులకు పాల్పడిన వారికి అండగా నిలిచి ఆరుద్ర కుటుంబంపైనే రివర్స్ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పారు. అమలాపురంలో ఉన్న స్థలాన్ని అమ్ముకోనివ్వకుండా అడ్డుకున్నారు. తన కుమార్తెను పిచ్చాసుపత్రిలో చేర్చి ఇంజెక్షన్లిచ్చి చంపేందుకు యత్నించారని అప్పట్లో ఆరుద్ర ఆరోపించారు. వేధింపులు తారలేక ఆరుద్ర భర్త ఆత్మహత్యాయత్నం చేశారు. వైకాపా నేతల దాష్టీకాలను, ఆరుద్ర కుటుంబం పడుతున్న కష్టాలపై ఈటీవీలో ప్రసారమైన కథనాలు చూసి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చంద్రబాబు స్పందించారు. బాధితురాలని ఆదుకోవాలని అప్పటి డీజీపీకి లేఖ రాశారు. ఆరుద్ర కుమార్తెను పిచ్చాసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి ప్రాణాలు కాపాడారు. కొంతకాలానికే వైకాపా నేతల వేధింపులు మళ్లీ మొదలవడంతో రాష్ట్రాన్ని వదిలేసి 2 ఏళ్లుగా కాశీలో తలదాచుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తిరిగి ధైర్యంగా రాష్ట్రంలో అడుగుపెట్టారు.